गणेशाय नमः श्रीमात्रे नमः श्रीपादवल्लभदत्तात्रेय सद्गुरुपरब्रह्मणे नमः आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे కేతవే దక్షిణాంయ శృంగేరీ శారదాపీఠాధీశ్వరుల దివ్య చరణాబ్జములకు అనంతకోటి చరణములకు ప్రణామములు సమర్పణం చేస్తూ అస్మత్ గురు గురుచరణారవిందాభ్యా నమో నమ ధర్మపురీలక్ష్మీనృసింహపరబ్రహ్మణే నమో నమ స్వధర్మ ప్రేక్షకులకు శుభోదయం విజయీభవ స్వస్తి శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం దశమి ఈరోజు మంగళవారము ఆంగ్ల తేదీ ప్రకారం తేదీ అగస్ట్ ఈరోజు మంగళవారము దశమి తిథి ఈరోజు ఇంకొక ప్రత్యేకత ఏంటంటే సింహంలో స్వక్షేత్రంలో రవి ఈరోజు నుంచి మారబోతున్నాడు అంటే సింహరాశిలో స్వక్షేత్రంలో రవి ఉండటం అనేటువంటిది ఒక అంటే రవి శక్తివంతంగా ఉంటాడు హరిపద పుణ్యకాలం ఈరోజు ఇంకొక విశేషం ఏంటంటే మంగళగౌరి వ్రతము ఈరోజు ఆచరించుకుంటారు ఇక శ్రావణ శుద్ధ దశమిని ఏమంటారు అంటే ఇది ఆషాదశమి అని దీనికి పేరండి దీని పేరే ఆషాదశమి ఈ ఆషాదశమి అంటే ఏంటంటే గంధాధులతో శివారాధన చెయ్యాలి ఈరోజు గంధముతో గంధముతో అభిషేకం కానీ గంధముతో అలంకారం కానీ శివుడికి చెయ్యాలి ఈ యొక్క విశేషం ఏంటంటే ఈనాడు కనుక ఆషాదశమి వ్రతం చేస్తే పగలు ఉపవాసం చేయాలి అంటే మంగళవారం పగలంతా ఉపవాసం చేసి రాత్రి ఆషాదేవి ఆషాదేవి అంటే ఎవరు అమ్మవారే పార్వతి కాబట్టి పార్వతీదేవికి ఆ రాజు రాత్రి మందార పుష్పములతో పూజ చేసి ఏ ఆశలైతే మీకున్నాయో ఆశ అంటే కోరిక ఏ కోరికలైతే మీకున్నాయో ఆ కోరికలను పరమాత్ముడికి నివేదించుకోవాలి అభిలాషాష్టకము అని ఒక స్తోత్రముందండి మీకు స్తోత్రనిధి అనేటువంటి యాప్లో ఈ అభిలాషాష్టకం దొరుకుతుంది శివస్తోత్రములయందు అప్పయ్య దీక్షితుల వారు చేసినటువంటి స్తోత్రము అభిలాషాష్టకము ఈ అభిలాషాష్టకం ఏకం బ్రహ్మైవ్వితీయం సమస్తం సత్యం సత్యం నేహ ఏకో రుద్రో ఏకోద్రో నీతీయోబతస్ తస్మాదేకం ప్రపద్యే महेशम् एकः कर्ता त्वं हि सर्वस्य शम्भो नानारूपो ह्येकरूपो ह्यरूपः यद्वत् प्रत्यञ्च अर्क एकोऽप्यनेकः तस्मात् नान्यं त्वां विनेशं प्रपद्ये इक అభిలాషాష్టకము అనేటువంటి స్తోత్రము అభిలాషను నెరవేర్చేటువంటి స్తోత్రము అందుకే ఈ స్తోత్ర అనేటువంటిది కూడా ఈ మంగళవారము దశమి ఆశాదశమి శివ సన్నిధిలో ఈ అభిలాషాష్టక పారాయణం చేసినటువంటి వారి యొక్క అభిలాషలు ఆశలు అనేటువంటివి ఆ అమ్మవారు తీరుస్తుంది అని పెద్దలు మనకు చూపించినటువంటి ఒక ఉపాసన అంటే లౌకికమైనటువంటి జీవనంలో ఎన్నో కోరికలు ఉంటాయి కోరిక ఎప్పుడు ధర్మబద్ధంగా ఉంటే భగవంతుణ్ణి అడగవచ్చు ధర్మానికి విరుద్ధంగా ఉన్నటువంటి కోరికనైతే మనం ఏం చేయలేము కాబట్టి విరుద్ధమైనటువంటి అందుకే భూతేషు కామోస్మి భరతర్షభ భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటిది ధర్మానికి అవిరుద్ధం కానటువంటి కోరికను కూడా నేనే అన్నాడు స్వామి కాబట్టి భగవంతుణ్ణి కోరుకోవటం తప్పు అని ఎవరు అనవద్దు మనిషి అన్నప్పుడు కోరిక ఉంటుంది అయితే ఆ కోరిక ధర్మబద్ధం కావాలి ఆ ధర్మబద్ధమైనటువంటి కోరికను ఈ మంగళవారంతో కూడినటువంటి దశమి రోజున శివుడికి పూజ చేసి ఆశాదేవి అని అమ్మవారిని ప్రార్థన చేస్తే ఆ ఆశలు నెరవేరుతాయి అనేటువంటిది ఈనాటి రోజుకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకత కాబట్టి మీ ఆశలు ఫలించటానికి కావలసిన శక్తిని ఇచ్చే దివసం ఈ ఆశా దశమి దివసం ఇక ఈరోజు దశమి మంగళవారం వచ్చింది కాబట్టి అర్ధాష్టమ శని అష్టమ శని జన్మశని నాటి శని నడుస్తున్నటువంటి ఎవరు తులారాశివారు మిథున రాశి తులారాశి మకరం అదేవిధంగా కుంభం వృషభం వారు కూడా చేస్తే మంచిదే కాబట్టి వీరు ఈరోజు స్తోత్రపారాయణం చేస్తే ఏ స్తోత్రపారాయణం ఏది చెయ్యాలి అంటే అద్భుతమైనటువంటి హనుమాన్ చాలిసా పారాయణం పదకొండు సార్లు చేయండి దశమి హనుమంతుడి యొక్క జనన తిథి మంగళవారం హనుమదారాధనకు విశేషం కాబట్టి ఇది కూడా చెయ్యటం వల్ల సత్ఫలితాలు అనేటువంటివి మీకు దక్కుతాయి ఇక మనం నుంచి ఏ నక్షత్రాల వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది కొన్ని కార్యక్రమములు ప్రారంభించుకోవటానికి మాకు ఈరోజు బాగుందా ఈరోజు బాగుండదా గురువుగారు అని అడుగుతూ ఉంటారు కదా కాబట్టి ఇప్పుడు నేను చెప్పేటువంటి రాశుల పరంగా కాదు నక్షత్రాల పరంగా చెప్తున్నాను ముందు బాగున్నటువంటి వారికి ముందు చెప్తున్నాను వినండి అశ్విని నక్షత్ర జాతకులు భరణీ నక్షత్ర జాతకులు అలాగే రోహిణీ నక్షత్ర జాతకులు ఆర్ద్రా నక్షత్ర జాతకులు అలాగే పుబ్బా నక్షత్ర జాతకులు నక్షత్ర జాతకులు స్వాతి నక్షత్ర జాతకులు అనురాధ నక్షత్ర జాతకులు పూర్వాషాఢ నక్షత్ర జాతకులు నక్షత్ర జాతకులు శతభిషా నక్షత్ర జాతకులు ఉత్తరాభాద్రా నక్షత్ర జాతకులు వీరందరికీ ఈరోజు అద్భుతంగా ఉండబోతోంది అలాగే నక్షత్రం మూలా నక్షత్రం వారికి కూడా ఈరోజు బాగుంటుంది అని చెప్పవచ్చు కారణం ఏమిటి అంటే ఈరోజు నక్షత్రం రాత్రి ఒంటి గంట యాభై నిమిషముల వరకు ఉంది కాబట్టి నక్షత్రము భరణి రోహిణి ఆర్ద్ర పుష్యమి పుబ్బ హస్త స్వాతి అనురాధ పూర్వాషాఢ శ్రవణ శతభిష ఉత్తరాభద్ర ఈ నక్షత్రముల వారు ఈరోజు ఏ కార్యక్రమమును ఆరంభం చేసిన వారికి బాగుంటుంది ఈ నక్షత్రముల వారు కొత్త కార్యక్రమములు కానీ ఇంకా ఏదైనా మంచి పనులు కానీ ఇది చెయ్యొచ్చా గురువుగారు ఇది చెయ్యకూడదా అని అడుగుతారు కదా ఈ నక్షత్ర జాతకులందరూ కూడా ఇది చేయవచ్చు ఇక బాగా లేనటువంటి వారి యొక్క వివరాలు కూడా ఇస్తున్నా కృత్తికా నక్షత్ర జాతకులు మృగశిర పునర్వసు ఆశ్లేష ఉత్తర చిత్త విశాఖ జ్యేష్ఠ ఉత్తరాషాఢ ధనిష్ట పూర్వభద్ర రేవతి ఈ నక్షత్ర జాతకులకు ఈరోజు తారాబలం అనేటువంటిది లేదు మరొకమారు మారు చెప్తున్నాను వినండి కృత్తిక మృగశిర పునర్వసు ఆశ్లేష ఉత్తర చిత్త విశాఖ జ్యేష్ఠ ఉత్తరాషాఢ ధనిష్ట పూర్వభద్ర రేవతి ఈ నక్షత్ర జాతకులకు తారాబలము ఈరోజు శూన్యము అంటే బాగాలేదు కొద్దిమందికి విపత్ తారా కొద్దిమందికి ప్రత్యక్తారా కొద్దిమందికి నైదన తారా దీంట్లో హెచ్చు తగ్గులు ఉంటాయి కానీ నేను అలా చెప్పకుండాగా మామూలుగా వీరికి తారాబలం అనేటువంటిది లేదు వీరికి తారాబలం ఉంది కాబట్టి తారాబలం ఉన్నటువంటి వారంతా పనులు పూర్తి చేసుకోవచ్చు తారాబలం లేనటువంటి వారు ఒకరోజు ఆగితే వారికి కూడా తారాబలం వస్తుంది కాబట్టి ఈ నక్షత్రలోకి చెందినటువంటి వారు ఈ విధంగా కొత్త పనులకు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడానికి ఈరోజు బాగుంటుంది ఈరోజు వర్జం కూడా ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషముల నుండి పది గంటల పదకొండు నిమిషముల వరకు ఉదయం ఇక రాత్రి దుర్ముహూర్తం పది యాభై ఎనిమిది నుంచి పదకొండు నలభై మూడు వరకు మంగళవారం ఉదయకాల దుర్ముహూర్తం ఎనిమిది పావు నుండి తొమ్మిది గంటల ఆరు నిమిషముల వరకు ఇది ఈనాటి యొక్క విశేషాలు ఇక ఇంతకుముందు చెప్పినట్టుగా అభిలాషాష్టకము అలాగే హనుమాన్ చాలిస పారాయణం ఈరోజు చేయటం వల్ల చాలా యోగదాయకంగా ఉంటుంది భగవత్ కృపను ఈ విధంగా పొందండి విజయీభ్రత